వల్ల అయితే ఏమి నచ్చలేదండి, ఎందుకంటే పూర్తిగా మద్య నిషేధం చేస్తామన్నారు, చేశారా? సన్ రైజ్ ఇస్తామన్నారు, నాణ్యమైన సన్ రైజ్ అన్నారు, ఇచ్చారా? ఇసుక ఎంత రేట్లు ఉండేది, ఇప్పుడు ఎంత రేట్ ఉంది? మద్యం అప్పుడు ఎంత రేట్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కరెంటు బిల్లులు ఎంత పెంచాడు? 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఇస్తున్నాం. ప్రభుత్వ పథకాలు ఎవరైనా ఇస్తారండి? ముందు ఉండేదే కదా. ఆయనేమో 200ది 2000 చేశాడు, ఈయనేమో 2000ది 3000 చేశాడు, అంతే కదా. పథకాలు ఎవరైనా ఇస్తారు. ఈ నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి అలగూడి రామకృష్ణ బాబు గాని, వైసీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేయాలి, ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యన ఫైట్? ప్రెజెంట్ అయితే ఎలగూడి రామకృష్ణ బాబుకి మంచి దీనికి ఉంటుంది, ఆయన అందుబాటులో ఉంటారు. సడన్గా ఏదైనా అవసరం ఉన్నా, ఏ అవసరానికైనా రికమెండేషన్ లేకుండా పిలుస్తారు, మాట్లాడతారు, మన అవసరం కోసం మాట్లాడతారు. డైరెక్ట్గా ఏదో ఉంటే ఫోన్ చేసి మాట్లాడతారు. ఏదైనా ఎంపీవీ సత్యనారాయణ కూడా ఇంతకుముందు ఆయన ఎంపీయే కానీ కనీసం ఎవరికి అందుబాటులో ఉన్నట్టుగా అయితే నాకు తెలీదు, అతని దగ్గరికి వెళ్ళాం కూడా. లాస్ట్ 10 ఇయర్స్ టీడీపీ పరిపాలన చూశారు, ఈ 5 ఇయర్స్ వైసీపీ పరిపాలన. 10 ఇయర్స్ అంటే టీడీపీ లేదు కదా, 2014 నుంచి 2019 వరకే టీడీపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చింది 2014-19 ప్రభుత్వం బాగుందా లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం? అదే బాగుందండి, ఎందుకంటే అది ఎందుకు బాగుందంటే అప్పుడు మనకి రాష్ట్రం విడిపోయింది, దాన్ని అలాగా అంచులంచులుగా ఒకేసారి కాకుండా అంచులంచులుగా అదే ఉంటే ఇప్పుడు మనకు రాజధాని కడుతుడు, లేదంటే పోలవరం కడుతుడు, ఇప్పుడు 3 రాజధానులు ఏదైనా కంప్లీట్ చేయలేదు, ఇది చేయలేదు అది చేయలేదు. ఈ విశాఖపట్నం సంబంధించి 5 సంవత్సరాలు మేము డెవలప్ చేసాము, ఇంకా కమిట్మెంట్ మేము ఇస్తున్నాం. ఏది డెవలప్మెంట్ అంటే వాళ్ళు చెప్పుకుని సరిపోయేది కదా, మనకు కనబడాలి కదా. మొన్న ఏదో చెప్పారు ఆర్కే బీచ్లో ఏదో ఒక వేసామనిసి 1 కోటి రూపాయలు అయిందన్నారు, అది 2 రోజుకే పోయింది. వాళ్ళు చెప్పినంత మాత్రం మనకు కూడా కనబడాలి కదా. విశాఖపట్నం ఏ గవర్నమెంట్ ఉన్నా దీన్ని కొనసాగితేనే ఉంటుంది. 3 రాజధానులు అన్నారు, కనీసం 1 రాజధాని పూర్తి చేయాలి కదా. ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, మేము చెప్పినంత కోసం కాదు.